ఇప్పుడు ఎవరు రన్నింగ్ రేస్ లో పాల్గొంటారో వాళ్ళే విజేతలు. నేను ఇంతకుముందు ప్రాక్టీస్ చేయలేను సార్ అంటే ఎవరు చేయలేదు. అదృష్టం ఏంటంటే ఎవరు చేయలేదు. సో ఇప్పుడు ఎవరైతే స్ట్రాంగ్ గా పార్టిసిపేట్ చేస్తారో, ఎవరు స్ట్రాంగ్ గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళే విజేతలు. సో ఒక మిత్, ఐఎమ్ డిస్ట్రాయింగ్ వన్ మిత్. వాట్ ఈస్ దట్ మిత్? మీన్స్ ఐఎమ్ నాట్ సీనియర్. నేను సీనియర్ కాదు, నేను చదవట్లేదు, ఇప్పుడే స్టార్ట్ చేయాలి అని అంటే అందరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. సో మీరు వెనకబడలేదు. నెంబర్ వన్, యూఆర్ ఆన్ ద లైన్, యూఆర్ ఆన్ ద ట్రాక్. వై? బికాస్ ఎవ్రీ వన్ ఆర్ స్టార్టింగ్ నౌ. వయసుతో పాటు మనకు అనుభవం వస్తుంది. ఎవరన్నా 36 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి వయసుతో పాటు అనుభవం వస్తుంది. ఆ అనుభవం ఏం చేస్తుంది అంటే మనం త్వరగా క్యాచ్ చేయవచ్చు పాయింట్లు. ఆ పాయింట్ కొంచెం యంగ్ 21 ఉన్న వాళ్ళు క్యాచ్ చేయలేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సార్ నోటిఫికేషన్స్ ఎందుకు ఇవ్వట్లేదు? సీ, వీళ్ళకి నెలకి 100,000 రూపాయలు జీతం ఇచ్చే బదులు ఒక 50 మందికి నెలకి 2,000 పెన్షన్స్ ఇచ్చేస్తే గవర్నమెంట్ ఒకటి అవుతుంది అన్నది ఉద్దేశం. ఇది ఎవరికి ఈజీగా అర్థమవుతుంది? 36-37 వాళ్ళకి ప్రాక్టికల్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా క్యాచ్ అవుతుంది. సో వయస్సు అనే మిత్ని వి బస్టెడ్ ద మిత్ ఆఫ్ ఏజ్. నేను చదువుకు చాలా దూరం ఉన్నాను సార్, నాకు చాలా గ్యాప్ వచ్చింది. అసలు బుక్ అనేది ఓపెన్ చేసి చాలా రోజులు అవుతుంది, మరి నాకేమొస్తుంది సార్? ఇప్పుడు బుక్ ఓపెన్ చేసి స్పెల్లింగ్ సే రావట్లేదు నాకు. ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు అందరూ 8 గంటలు చదివితే మీరు 12 గంటలు చదవాలి. ఆ డిఫరెన్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు, చదువులో ఉన్నవాడు 16 గంటలు చదివితే మీరు 24 గంటలు చదవాలి. ఒక 8 అవర్స్ ఎక్కువ చదవాలి 2 రోజుల్లో. 2 రోజుల్లో 12-12-24 గంటలు చదివితే మీరు 8-16 గంటలు చదివితే మీరు అదే 2 రోజుల్లో 12-12-24 గంటలు చదవాలి. దట్స్ ఇట్. మీ ఇద్దరు సమానం అయిపోయారు. అంటే ఎవరన్నా నేను ఇన్ని రోజులు చదవలేదు అన్న వాళ్ళకి జవాబు, దేర్ ఆర్ అన్సర్టెనిటీ విత్ ఎవ్రీథింగ్. అన్సర్టెనిటీ అనేది ప్రతి దానిలో ఉంటుంది. సో అన్సర్టెనిటీ గురించి ఆలోచిస్తే నేను ఇక్కడ నుంచి అక్కడ దాకా నడవలేదు. ఫస్ట్ వీ హావ్ టు బస్ట్ ద మిత్ కాల్డ్ యాజ్ అన్సర్టెనిటీ. నేను చదువుతాను, నా కర్మ నేను చేస్తాను, ప్రతిఫలం భగవంతుని వదిలేస్తాను. మన హార్డ్ వర్క్ ఫస్ట్, మన హార్డ్ వర్క్ మనం చేయాలి. వీ హావ్ టు డూ అవర్ హార్డ్ వర్క్ ఫస్ట్. వెన్ యు నో ద లక్ విల్ ఫేవర్ దోస్ పీపుల్ హూ వర్క్ హార్డ్. I am openly, I am telling that in top 10 we are going to have one rank and top 50 we are going to have two ranks. The same thing which we repeated 2019 lo, 2020 lo, UPSC lo, maaku classroom students ranks vachayi, maaku mock interview students kaadu.